Hello students, welcome to Hindu newspaper analysis. This analysis, the Hindu newspaper analysis done by Santosh Rao Menani, myself. So, today Hindu newspaper lo unnatundi important articles endo chuddam students. First article is protests arson rock Itanagar to dead. Okay, Itanagar lo allarlu jarugutunnayi. Asali allarlu deni gurinchi jarugutunnayi? Okasa jaratthaga chuddam students. సో ఇటానగర్లో ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతమందికి శాశ్వత నివాస హోదా కల్పించింది స్టూడెంట్స్. శాశ్వత నివాస హోదా, ఈ శాశ్వత నివాస హోదా ఎవరు కల్పించిందంటే ఒక ఆరుగురు తెగలు, ఓకే, ఆరు తెగలకు శాశ్వత నివాస హోదా కల్పించింది. దాన్ని మనం ఇంగ్లీష్లో పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అంటారు అన్నమాట. ఎంతమంది తెగలకు స్టూడెంట్స్? ఆరు తెగలకు ప్రకటించింది. ఇలా ప్రకటించడము ఎవరైతే గనక అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటికే ఉన్నటువంటి తెగలకు ఇది నచ్చట్లేదు కాబట్టి వాళ్ళు అల్లర్లు చేస్తున్నారు. సో వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ న్యూస్ గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఇది ఫస్ట్ మెయిన్ హెడ్లైన్. నెక్స్ట్ మెయిన్ హెడ్లైన్ వచ్చేసి ఇండియా టు పుష్ ఫర్ యుఎన్ బ్యాన్ ఆన్ జేఈఎం చీఫ్. ఇది మనం లాస్ట్ 3-4 డేస్ నుంచి డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. భారతదేశము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ప్రకారం జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్లస్ దాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి పైన, మసూద్ అజార్ పైన కూడా ఇతని పైన ఆంక్షలు విధించాలి, ఇతన్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలి అని మన భారతదేశము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 1267 కమిటీకి నివేదించింది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏ కమిటీ? 1267, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్ స్టూడెంట్స్, మూడవది ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో జిఎస్టీ ఆన్ అండర్ కన్స్ట్రక్షన్ హౌజెస్ కట్. ఓకే, జిఎస్టీ అనేది వస్తు సేవల పన్ను స్టూడెంట్స్. ఈ ఆర్టికల్లో ఏంటంటే జిఎస్టీ ఎలా ఉండాలి, జిఎస్టీ యొక్క ధరలు ఎలా ఉండాలి, జిఎస్టీ యొక్క పన్నుల స్లాబ్ ఎలా ఉండాలని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ అనేది నిర్ణయిస్తుంది స్టూడెంట్స్. జిఎస్టీ కౌన్సిల్ ఈ మధ్యలో 33 రౌండ్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే ఏవైతే కనుక నిర్మాణంలో ఉన్న ఇల్లు ఉన్నాయో, ఓకే, వాటిపైన ట్యాక్స్ అనేది 5%కి కట్ చేయడం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఇల్లు ఇంతకుముందు 8% ఉంటుండే, ఇది 5% తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఏవైతే కనుక అందుబాటు ధరలో ఉన్నటువంటి ఇల్లు ఉంటాయో, అంటే అందుబాటు ధరలో ఉన్నటువంటి ఇల్లు అంటే ఏంది, సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉన్నటువంటి ఇల్లు అని, అంటే దాని యొక్క ప్రామాణికం ఏంది, దాని యొక్క క్రైటీరియా ఏంది. క్రైటీరియా ఏంటంటే ఏ ఇల్లు అయితే కనుక మెట్రోలో కానీ నాన్ మెట్రోలో కానీ 45 లక్షల కన్నా దిగువ ఉంటుందో దాన్ని సామాన్యులకు అందుబాటులో ఉన్న ఇల్లు అంటారు. అట్లాంటి ఇళ్ళ అమ్మకాలపైన కూడా జిఎస్టీ అనేది కేవలం ఇప్పుడు 1% మాత్రమే చేశారు స్టూడెంట్స్. 12% నుంచి 1% చేశారు. ఇది రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి మాకు ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన భారతదేశ ప్రభుత్వము 2022 వరకు అందరికీ అందుబాటులో ఇల్లు అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్. అందరికీ అందుబాటులో ఇల్లు రావాలంటే మరి ఇళ్ళ యొక్క కొనుగోలు పైన పన్ను అనేది చాలా అందుబాటులో ఉండాలి. దాని గురించి అని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నిర్మాణంలో ఉన్న ఇళ్లపైన ట్యాక్స్ ఎంత, దానితోపాటు అందుబాటు ధరలో ఉన్నటువంటి ఇళ్లపైన ట్యాక్స్ ఎంత, ఆ స్లాబ్స్ అడగవచ్చు స్టూడెంట్స్. దాంతోపాటు అందరికీ గృహాల అందుబాటులో ఇల్లు అందరికీ కూడా ఏ సంవత్సరం లోపు, 2022 లోపు. 2022 అనడంతో మీకు ఇంకో విషయంలో గుర్తు రావాలి స్టూడెంట్స్, రైతుల యొక్క ఆదాయాన్ని కూడా రెట్టింపు చేయాలని చెప్పేసి 2022 లోపు అనుకున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్ ఏ ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ కమిషన్ లాంచ్ ఏరియల్ సర్వేలియన్స్. అసలు ఏరియల్ సర్వేలియన్స్ ఏంటి ఇది చూద్దాం స్టూడెంట్స్. ఈ ప్రాజెక్ట్ పేరేంటంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమాజినరీ. ఈ ప్రాజెక్ట్ యొక్క ఖర్చు ఎంత అంటే 13 కోట్లు. ఇది ఎన్ని సంవత్సరాల్లోపు అందుబాటులోకి రాబోతుంది? 2 సంవత్సరాల్లో ఇది అందుబాటులోకి రాబోతుంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్, మనము ఇందులో మనం డ్రోన్స్ ఉపయోగిస్తాం, డ్రోన్ కెమెరాలు. మీరు చూసుంటారు ఈ మధ్యలో ఫంక్షన్ హాల్లలో కూడా ఉపయోగిస్తున్నారు డ్రోన్ కెమెరాలు. ఈ డ్రోన్ కెమెరాల సహాయంతో మన యొక్క బార్డర్ ఏరియాలు ఏవైనా సరే అనుమానాస్పద కదలికలు ఉన్నాయా లేవా అని చెప్పేసి ఫొటోస్ ఇస్తారు. దాన్ని రీసెర్చ్కి పంపి ఓకే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, వాళ్ళు విశ్లేషించి అనుమానాస్పద కదలికలు నిజంగా ఉంటే గనక
మన యొక్క సైన్యాన్ని అప్రమత్తం చేస్తారు. దీనివల్ల మన యొక్క సైనికుల యొక్క సో ప్రాణాలు పోవడం అనేది మనం తగ్గించవచ్చు. ఇది ఈ యొక్క డ్రోన్ సర్వీలియన్స్ యొక్క ఉపయోగం స్టూడెంట్స్. మరి ఇది కేవలం మనకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది అంటే లేదండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక తుఫాన్ వచ్చిందనుకోండి, పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఈ డ్రోన్లను మనం ఉపయోగించవచ్చు. దాంతోపాటు సాయిల్, మన భారతదేశంలో నేలల స్వభావం, ఎక్కడెక్కడ బ్లాక్ సాయిల్ ఉంది, ఎక్కడ అల్యూవియల్ సాయిల్, ఒండ్రు మట్టి ఉంది, ఒండ్రు నేలలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఈ డ్రోన్ల సహాయంతో మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మనకు గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్లు అన్న దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఈవీఎం ఈజ్ ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టీఐ సేస్ సిఐసి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ కమిషన్, ఓకే, సమాచార కమిషన్ ఏం చెప్తుందంటే ఈవీఎంల సమాచారం కూడా ఎవరైనా తెలుసుకోవచ్చు. ఎందులో సెక్షన్ 2F ఆర్టీఐ సమాచార హక్కులోని సెక్షన్ 2F ప్రకారము ఈవీఎంల సమాచారం గురించి కూడా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సమాచారాన్ని ఇవ్వాలా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ పైన నిర్ణయించబడి ఉంటుంది అని తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, డిఎన్ఏ ఫోరెన్సిక్స్ ఏ వైటల్ టూల్ ఇన్ క్రాకింగ్ వైల్డ్ లైఫ్ క్రైమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. గ్రూప్ వన్ అండ్ సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్ ఏంటి అని చెప్పేసి ఇందులో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చారు స్టూడెంట్స్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక దగ్గర, ఓకే, సో వెస్ట్ బెంగాల్లో ఒక నిషేధించబడినటువంటి జంతువును చంపినట్టు వాళ్ళకి వార్త వచ్చింది. ఆఫీసర్స్ అతని దగ్గరికి వెళ్ళారు. అతని దగ్గరికి వెళ్ళేసరికి అతను ఆల్రెడీ ఆ జంతువును వండి, ఓకే, సగం వండేశాడు, ఓకే, కుకింగ్ కూడా చేసేసాడు. అతను ఏమన్నా అంటే అసలు నేను నిషేధించిన జంతువుని నేను వండను కూడా వండలేదు, ఇది జస్ట్ చికెన్ మటన్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ ఆఫీసర్స్ ఎలా తెలుసుకోవాలి అది నిషేధించబడినటువంటి జంతువా కాదా అని చెప్పేసి. అప్పుడు జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా వాళ్ళు డిఎన్ఏ అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ మీట్ని, ఆ మాంసాన్ని డిఎన్ఏ అనాలిసిస్ చేసి అతను చంపింది నిషేధించబడినటువంటి జంతువునే. దేని ప్రకారం నిషేధించబడింది? వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం నిషేధించబడినటువంటి జంతువునే అతను చంపాడు. కాబట్టి అతను శిక్షార్హుడే అని చెప్పడం జరిగింది. అంటే మీకు అర్థం కావాలి డిఎన్ఏ అనాలిసిస్ యొక్క ఉపయోగం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అందుకోసమే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎన్ఏ గురించి కానీ ఆర్ఎన్ఏ గురించి కానీ ఎందుకు అడుగుతుంటారంటే ఈ బేస్ మీకు తెలియడానికి కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ స్టూడెంట్స్, 6 కపుల్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ సేఫ్ హోమ్ ఇన్ ఢిల్లీ. ఈ న్యూస్ ఆర్టికల్స్ మొత్తం ఏంటంటే మన భారతదేశంలో ఎవరైతే కనుక కులాంతర వివాహాలు చేసుకుంటారో, ఎవరైతే కనుక మతాంతర వివాహాలు చేసుకుంటారో, వాళ్ళను సంరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది మరియు రాష్ట్ర ప్రభుత్వానిది అని సుప్రీంకోర్టు మార్చి 2018లో కొన్ని మార్గనిర్దేశకాలు చేయడం జరిగింది స్టూడెంట్స్. దాని ప్రకారము ప్రభుత్వం వాళ్ళకు తగినటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఓకే, కాకపోతే అది ఏర్పాటు చేయట్లేదు అని చెప్పేసి ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది, సో ఆ కమిషన్ వాళ్ళ యొక్క ఆరోపిస్తున్నారు ప్రభుత్వం దాని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఎడిటోరియల్ స్టూడెంట్స్, ఎడిటోరియల్లో టెర్రర్ టైమ్ లైన్, ద FATF మస్ట్ ఇంప్రెస్ అపాన్ పాకిస్తాన్ ద నీడ్ టు టేక్ మీనింగ్ఫుల్ యాక్షన్. సో మనం ఆల్రెడీ నిన్న మొన్న డిస్కస్ చేశాం ఏమని, సో పాకిస్తాన్లో తీవ్రవాద చర్యలు ఎక్కువైతున్నాయి కాబట్టి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వీళ్ళు పాకిస్తాన్ పైన ఆంక్షలు పెట్టి పాకిస్తాన్ ఏ లిస్టులో పెట్టారు స్టూడెంట్స్, గ్రే లిస్టులో పెట్టారు. దాంతోపాటు పాకిస్తాన్ వాళ్ళకు ఒక 10 అంశాలు సూచించారు. ఈ 10 అంశాలకు కూడా, ఓకే, మీరు అక్టోబర్ 2019లోపు మీరు చేయాల్సి ఉంటుంది. అంటే తీవ్రవాదులని, ఓకే, కంట్రోల్ చేయడం కానీ నియంత్రించడం కానీ లేదా తీవ్రవాదులకు, ఓకే, సో అందుబాటులోకి వస్తున్నటువంటి ఆర్థిక వనరులపైన మీరు చర్యలు తీసుకోవడం కానీ ఇవన్నీ చర్యలు తీసుకుంటే మీరు అక్టోబర్ 2019లోపు బాగుంటుంది. లేకపోతే మిమ్మల్ని గ్రే లిస్టులో నుంచి కాస్త ఎందులో పెట్టేస్తాం, బ్లాక్ లిస్టులో పెట్టేస్తాం. ఒకవేళ అలా బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగితే ఏం జరుగుతుందో కూడా మీకు చెప్పాను. బ్లాక్ లిస్టులో పెడితే ఏమవుతుంది స్టూడెంట్స్, ఆ కంట్రీ యొక్క క్రెడిట్ రేటింగ్ తగ్గుద్ది. ఆ కంట్రీ క్రెడిట్ రేటింగ్ తగ్గుద్ది ఏమవుతుంది, ఆ కంట్రీకి ఎవ్వరూ లోన్లు ఇవ్వరు. ఆల్రెడీ పాకిస్తాన్ చాలా ఆర్థిక సంక్షోభంలో ఉంది. సో ఇప్పుడైనా సరే పాకిస్తాన్ మేల్కొని ఇలాంటి తీవ్రవాదాన్ని అణచివేయడంలో సహకరించాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ దేని గురించి ఇచ్చారు స్టూడెంట్స్ అంటే సేఫ్టీ నెట్స్. సో ఈ సేఫ్టీ నెట్స్ అసలు ఏంది, సేఫ్టీ నెట్స్ దేని గురించి అంటే స్టూడెంట్స్, సో ఇది అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్. ఏవైతే కనుక నియంత్రణ లేని పెట్టుబడి పథకాలు ఉంటాయో, అంటే పెట్టుబడి పథకాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి బాగా ఐడియా ఉండాలి, అగ్రిగోల్డ్ పథకం క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ అగ్రిగోల్డ్ పథకం కానీ
లేకపోతే హీరా స్కామ్ కానీ, లేకపోతే శారదా కుంభకోణం కానీ, ఈ కుంభకోణాలన్నీ ఏంటంటే వీటిపైన ప్రభుత్వం నియంత్రణ ఉండదండి. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే, సో సామాన్య ప్రజలు ఎవరైతే పాపం చాలా తక్కువ ఆదాయం ఉంటుందో వాళ్ళ దగ్గర మీకు తక్కువ సమయంలోనే ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పేసి ఆశ చూపెట్టి వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకొని ఈ సంస్థలే తెస్తారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఎవరైతే కనుక తక్కువ ఆదాయం ఉందో అట్లాంటి ప్రజలు చాలా మట్టుకు మోసపోతున్నారు. కాబట్టి ఈ మోసాలన్నింటి నివారించడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఏ సంస్థనైనా అంటే ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు స్వీకరించే ఏ సంస్థనైనా కూడా ప్రభుత్వం వద్ద అది రిజిస్టర్ అవ్వాలి. అలా రిజిస్టర్ అయినటువంటి సంస్థలతో ప్రభుత్వం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే తము ఏదైనా ఒక స్కీమ్లో డిపాజిట్ చేస్తున్నామంటే అది ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ కాబడిన సంస్థనా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఆ డేటాబేస్ నుంచి. దీనివల్ల సామాన్య జనానికి కూడా ఒక రక్షణ లభిస్తుంది. దాంతోపాటు ఒకవేళ డిపాజిట్ స్కీమ్లో మనం డిపాజిట్ చేసిన తర్వాత అది మన డిపాజిట్లను తిరిగి ఇవ్వలేకపోతే కనుక, ఆ డిపాజిట్ స్కీమ్ వాళ్ళు రిజిస్టర్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆస్తులు ఏవైతే కనుక గవర్నమెంట్ దగ్గర తనఖా పెడతారో ఆ ఆస్తుల్ని అమ్మి ఓకే ప్రభుత్వము మోసపోయినటువంటి డిపాజిట్దారులకు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, దీని గురించి. కాకపోతే బిల్ అనేది లోక్సభలో పెట్టారు స్టూడెంట్స్, లోక్సభలో ఆమోదం పొందింది. తీరా రాజ్యసభకు వచ్చేసేసరికి రాజ్యసభలో పెండింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు లోక్సభ రద్దయింది కాబట్టి ఇప్పుడు బిల్లు రద్దయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. మీకు పాలిటీలో జనరల్గా ఐడియా ఉండాలి, ఏదైనా ఒక బిల్ అనేది లోక్సభలో ఆమోదించబడి రాజ్యసభలో పెండింగ్లో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో లోక్సభ రద్దయితే కనుక ఆ బిల్ అనేది రద్దవుతుంది. అది సెకండ్ న్యూస్. థర్డ్ న్యూస్ ఏంటంటే, ఆఫ్టర్ పుల్వామా ఏ సారీ రెస్పాన్స్. సో ఈ పుల్వామా ఉగ్రవాద దాడి జరిగింది, దాని గురించి విశ్లేషణ, అసలు ప్రభుత్వం ఏం చేస్తే బాగుండేది అని చెప్పేసి ఆర్టికల్లో విశ్లేషణ స్టూడెంట్స్. ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, మనం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, అసలు ఈ ఉగ్రవాద దాడి జరగకముందు ఏం జరిగింది. ఫస్ట్, సిఆర్పిఎఫ్ జవాన్లపైన ఉగ్రవాద దాడి జరుగుతుందన్న సమాచారం ఆల్రెడీ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఉంది. అలా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మన భారతదేశ ప్రభుత్వం తగినటువంటి జాగ్రత్త తీసుకోవాల్సింది అని ఫస్ట్ పాయింట్ చెప్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, మన భారతదేశ భద్రతా దళాలలో సంస్కరణలు తీసుకురావాలని ఎప్పటి నుంచో అంటున్నాం. ఎలాంటి సంస్కరణలు, ఎప్పుడైతే కనుక జవాన్లు ఓకే సో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి రక్షణ ఉన్నటువంటి వెహికల్స్ ఇవ్వాలి, దాంతోపాటు వాళ్ళకి సరైనటువంటి ఆయుధాలు ఇవ్వాలి, దాంతోపాటు వాళ్ళను రోడ్డు మార్గంలో కాకుండా ఎయిర్ ఓకే సో విమానాల్లో తీసుకెళ్ళాలి లేదా హెలికాప్టర్లో తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ మనం తీసుకోవడంలో విఫలమైనాం అని చెప్పేసి చెప్పింది ఈ ఆర్టికల్లో ఫస్ట్ సెక్షన్లో. ఈ సెక్షన్ మొత్తం కూడా సరే విఫలమైంది. నెక్స్ట్ మనం ఏం చేసినాం, దాడి జరిగిన తర్వాత మనం ఏం చేసినాం అంటే, ఫస్ట్ పాకిస్తాన్తో మనం ఇచ్చినటువంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ తీసేసుకున్నాం. సెకండ్, ఏం చేసినాం, పాకిస్తాన్ వస్తువుల మీద ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని 200% పెంచినాం. థర్డ్, ఏం చేసినాం, మన భారతదేశం ఏమైతే ఉపయోగించుకోకుండా ఉంటుందో ఓకే తూర్పు నదులు ఓకే ఆ నీళ్లను మనం పాకిస్తాన్కి వెళ్లకుండా వాటిపైన మనం 3 డ్యామ్స్ను కడదామని కూడా ఫిక్స్ అయినాం. ఇది నిన్నటి న్యూస్ పేపర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్, నేను నిన్న వీడియోలో చూడండి. సింధు నదీ జలాల ఒప్పందం 1960 గురించి చెప్పాను ఓకే. సో ఇది జరిగేసింది, అదే మూడవది. నాలుగోది ఏం చేశారు, భారత్ అంతర్జాతీయ భద్రతా మండలి చేత మనం ఒక తీర్మానం కూడా విడుదలయించాం. ఏమని, ఇట్లాంటి తీవ్రవాద చర్యలు చాలా దారుణమైనటువంటివి, వీటిపైన పాకిస్తాన్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇవి మన భారతదేశం తీసుకున్నటువంటి రెస్పాన్స్. కాకపోతే మన భారతదేశం ఏం చేయాల్సి ఉండే, రష్యా నుంచి మనము కాలిషనిస్కో రైఫిల్స్ కొనుక్కుంటున్నాం అండి, AK-47లో అదొక వర్షన్. ఇదే రష్యా చైనా కూడా, సారీ పాకిస్తాన్ కూడా ఆయుధాలు అమ్ముతుంది. మరి రష్యాను మనం ప్రెషర్ చేయాలి ఏమని, పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మద్దు అని, ఇలా చేయాల్సి ఉండే అని చెప్పేసి ఆధార్ చెప్తున్నారు. దాంతోపాటు ఈ మధ్యలో ఇండియా చేసినటువంటిది ఆల్రెడీ ఇప్పుడు మీకు ఫస్ట్ పేజ్లో చెప్పాను, అంతర్జాతీయ భద్రతా మండలిలో 1267 కమిటీ దగ్గర మనము ఈ జైషే మహమ్మద్, దాంతోపాటు మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని అడుగుతున్నాము. ఇది భారతదేశం యొక్క రెస్పాన్స్ ఏంది ఈ తీవ్రవాద దాడికి ఓకే. దాంతోపాటు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది. సో ఈ ఆధర్, ఈ మొత్తం ఎడిటోరియల్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ దీన్ని మనం ఎలా నిరోధించాల్సి ఉండే ఓకే, సెకండ్, ఈ తీవ్రవాద దాడి జరిగిన తర్వాత భారతదేశ రియాక్షన్ ఎలా ఉండి, థర్డ్, భారతదేశ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే అంటే ఎక్కడైతే కనుక కాశ్మీర్ యువత ఉన్నారో వాళ్ళందరికీ సరైనటువంటి జాగ్రత్తలు
సరైనటువంటి రక్షణ కల్పించాల్సి ఉండే. ఈ విషయం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది. నిన్న మరియు మొన్న మీకు వీడియో న్యూస్ పేపర్ వీడియోలో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అన్ని కేంద్ర ప్రభుత్వాలకి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాశ్మీర్ యువత ఎక్కడైతే ఉంటారో, కాశ్మీర్లో కాకుండా బయట ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి సరైనటువంటి భద్రత తీసుకోండి అని చెప్పేసి, దానితోపాటు కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా కేవలం అధికార పక్షమే కాదు ప్రతిపక్షాలు కూడా ప్రయత్నించాలి అని చెప్పేసి ఎడిటోరియల్ ఎండ్ చేయడం జరిగిందండి. మొత్తంగా పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఇది. నెక్స్ట్ డియోడరింగ్ సీవేజ్. ఇదేంటంటే మురుగునీరు అండి, మురుగునీరు యొక్క శుద్ధీకరణ. అసలు మురుగునీరుని ఎందుకు శుద్ధీకరించాలి, ఎందుకు శుద్ధీకరించాలంటే ఎప్పుడైతే కనుక మురుగునీరుని మనం శుద్ధీకరించామో అప్పుడు ఆ మురుగునీరు స్వచ్ఛ నీరుతోని కలుషితం అవ్వడం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఎందుకు చూద్దాం. వరల్డ్ బ్యాంక్ యొక్క లెక్కల ప్రకారం మన భారతదేశంలో ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వస్తున్నటువంటి అంటువ్యాధులలో 21% అంటువ్యాధులు కేవలం కలుషితమైనటువంటి నీటి వల్లనే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 10 మందిలో 1 చనిపోవడం అనేది నీటి కాలుష్యం వల్లనే 10 మందిలో 1 వ్యాధుల బాధన పడి చనిపోతున్నారు. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మన భారతదేశంలో ఎవ్రీడే, జాగ్రత్త విన స్టూడెంట్స్, ఎవ్రీడే 500 మంది చిన్నారులు చనిపోతున్నారు. దేంతో డయోరియా ఏ విధంగా వస్తుందో మీకు తెలుసు. కలుషితమైనటువంటి ఆహారం, కలుషితమైనటువంటి నీరు. అంటే ఇప్పుడు నీరు కలుషితం అవ్వడం వల్ల ఇలాంటి దారుణాలు ఉంటున్నాయి అని చెప్పేసి, అంటే ఇప్పుడు నీటి కాలుష్యం పైన ఎంత ఇంపార్టెన్స్ మీకు అర్థం కావాలి. దీన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి చూద్దాం. నాట్ ఓన్లీ నీటి కాలుష్యం అండి, మన భారతదేశంలో నీటిలో నానాటికి నైట్రోజన్ లెవెల్స్ కూడా పెరిగిపోతున్నాయి. అదేంటి, నీటిలో నైట్రోజన్ లెవెల్స్ పెరిగిపోవడం అంటే మీకు డౌట్ రావచ్చు. మన భారతదేశ వ్యవసాయంలో నానాటికి యూరియా యొక్క వాడకం ఎక్కువైపోతుంది స్టూడెంట్స్. ఎప్పుడైతే కనుక యూరియా వాడకం ఎక్కువైపోతుందో అప్పుడు ఆ యూరియా అనేది వ్యవసాయ నీటిలో నుంచి అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి తాగునీటిలో కూడా యూరియా నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు మురుగునీరు శుద్ధీకరణ భారతదేశంలో ఏ విధంగా ఉంది, అసలు ఈ వ్యవస్థ ఎలా ఉంది. ఈ వ్యవస్థ ఎలా ఉందంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ లెక్కల ప్రకారం మన భారతదేశంలో 63%, జాగ్రత్త 63% పట్టణాల్లో ఉన్నటువంటి మురుగునీరు ఎలాంటి శుద్ధీకరణ లేకుండానే అది నదిలో కలుస్తుంది. మీకు తెలుసు దానివల్ల గంగా నది శుద్ధీకరణకి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి. అంటే 63% నీరు ఎలాంటి శుద్ధీకరణ లేకుండానే కలుస్తుందంటే పరిస్థితి ఎంత దారుణం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మురుగునీరు శుద్ధీకరణ ప్లాంట్లో మన భారతదేశంలో ఉన్నటువంటి 1/3 వంతు అసలు పనే చేయట్లేదు. అంటే 9 ఉంటే 3 పనిచేయట్లేదు. పనిచేస్తున్న దాంట్లో కూడా సరైనటువంటి వసతులు లేవు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. దానితోపాటు మనం స్మార్ట్ సిటీస్ అంటున్నాం. 99 సిటీలు. ఈ స్మార్ట్ సిటీస్ పైన మనం ఖర్చు పెడుతుంది ఎంత, 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లు మనం మురుగునీరు శుద్ధీకరణ మీద ఖర్చు పెడుతుంది కేవలం 2.4% మాత్రమే. ఇంత తక్కువ ఖర్చు పెడుతున్నాం చూడండి. దాంతోపాటు అమృతనే స్కీమ్లో భాగంగా 500 సిటీలు. ఈ 500 సిటీలలో కూడా అసలు మనం కేవలం 217 సిటీలలో కూడా మనం మురుగునీటి శుద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అందులో కూడా కేవలం 217లో కేవలం 4 మాత్రమే కంప్లీట్ అయిపోయినాయి. అంటే మీకు అర్థం కావాల్సింది ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాం మనం మురుగునీరును శుద్ధీకరించడంలో. ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఉంటే ఇలాంటి వ్యాధులు, ఇలాంటి రోగాలు రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు తెలుసు. దాంతోపాటు ఈ మధ్యన నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో 75% మంది గృహాలకు అసలు సురక్షిత మంచినీరు ఫెసిలిటీ లేదు. అసలు దీన్ని బట్టి మీకు అర్థం కావాలి స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్కి బాగా అర్థం కావాలి మిషన్ భగీరథ యొక్క స్కీమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇది ఎడిటోరియల్ స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ఎవరైతే కనుక సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ కాశ్మీర్లో పనిచేసే వాళ్ళకి, దాంతోపాటు నక్సలైట్ ఏరియాలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ యొక్క స్పెషల్ అలవెన్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు 9,700 ఇస్తుండే, ఇప్పుడు దాన్ని 17,300 పెంచడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు మీకు ఫస్ట్ పేజ్లో చెప్పాను ఏమని. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని 6 తెగల వాళ్ళకి భారతదేశ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి శాశ్వత నివాస
హోదా చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతుంది అంతలోపే. సో మిగతా వాళ్ళందరూ ఆందోళన ఇస్తున్నారని చెప్పేసి ఆరు తెగలు. యాక్చువల్లీ ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరైతే కనుక 1968 కన్నా ముందున్నారో వాళ్ళందరికీ మనం శాశ్వత నివాస హోదా ఇద్దామని చెప్పారు. కాబట్టి చాలామంది వ్యతిరేకించారు. దాంతో 2018లో రేబియా కమిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రేబియా కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రేబియా కమిషన్ సిఫార్సు మేరకు ఈ ఆరు తెగల వాళ్ళకి కూడా శాశ్వత నివాస హోదా ఇద్దామని అనుకోవడంతోనే మళ్ళీ ఈ ఆందోళన చేయడం జరిగింది. స్టూడెంట్స్, మన భారతదేశంలో ఈ మధ్యలో ఈ రిజర్వేషన్ల గురించి కానీ, సో ఈ వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఆందోళన జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దాంతోపాటు ఇదేంటంటే స్టూడెంట్స్, ఈ ఆర్టికల్ మొత్తం కూడా అటవీ హక్కుల చట్టం 2016 అటవీ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఏం చెప్పిందంటే, ఎవరైతే కనుక ఈ చట్ట ప్రకారం ఈ చట్టంలో ప్రకారం తమను తాము అడవుల్లోకి చెందిన వాళ్ళము అని ప్రూవ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా, సో అడవుల నుంచి అటవీ ప్రాంతం నుంచి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది మొన్న 13 ఫిబ్రవరి రోజు. సో అసలు మరి అటవీ ప్రాంతానికి చెందిన వారు ఎవరు, ఎవరు చెందినవారు కాదు అనేది డిసైడ్ చేసేది ఎవరు స్టూడెంట్స్, గ్రామ సభలు. ఓకే, ఈ గ్రామ సభలలో కూడా షెడ్యూల్డ్ తెగల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండాలి, రిప్రజెంటేషన్. సో ఈ వర్గీకరణ ఎవరు అటవీలకు చెందిన వాళ్ళు, ఎవరు అటవీలకు చెందిన వారు కాదు అనేది చాలా నిష్పక్షపాతంగా జరగాలి. అలా జరిగిన రోజే నిజంగా అటవీ ప్రాంతాలకు చెందిన వారికి న్యాయం జరుగుతుంది. ఎవరైతే కనుక అటవీ ప్రాంతాలకు చెందిన వారు కాదో వాళ్ళు ఖాళీ చేయబడతారు. సో ఇది కూడా ఈ మధ్యలో చాలా కాంట్రవర్సీ అయింది స్టూడెంట్స్. ఓకే, సో మనకి ఇది గ్రూప్ 1 గ్రూప్ సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదిమ తెగలు లేదా షెడ్యూల్డ్ తెగల వాళ్ళ యొక్క హక్కులు, దాని గురించి మనకి ఇది ఒక పాయింట్ మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సౌదీ అరేబియా ఫస్ట్ టైం అమెరికాకు మహిళా రాయబారిని నియమించిందండి. ఓకే, ఇది సౌదీ అరేబియా యొక్క మహిళల పట్ల ఓకే ఒక ప్రోగ్రెస్ అనేది, ప్రోగ్రెసివ్ స్టెప్, ఒక అభ్యుదయ భావానికి నిదర్శనంగా చూడొచ్చు. మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్, సౌదీ అరేబియా మధ్యలో మహిళలను డ్రైవింగ్ చేయడానికి అలవ్ చేసింది. దాంతోపాటు మహిళలు స్టేడియంకి వెళ్ళి మ్యాచ్లు కూడా చూడొచ్చు అని చెప్పింది. ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఫైనల్గా అయింది స్టూడెంట్స్, అంటే ఫైనల్ న్యూస్. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్ పాయింట్ ఇది. సెల్ బేస్డ్ మీట్ గురించి అండి, అంటే కణాన్ని ఉపయోగించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక చికెన్లో ఓకే ఒక చికెన్ నుంచి ఒక సెల్ తీసుకున్నారు అనుకోండి, చికెన్ నుంచి ఒక సెల్ తీసుకొని ఆ సెల్ కల్చర్ చేయడం ద్వారా ఆ సెల్ నుంచే మీరు చికెన్ ప్రొడక్షన్ చేయొచ్చు. అంటే దాని యొక్క చికెన్, అంటే ఒక కోడిని పెంచి దాన్ని చంపేసి ఇదంతా ప్రాసెస్ లేకుండా ఒక సెల్ నుంచే మనం మొత్తం ఒక కణం నుంచే మనం మాంసాన్ని ప్రొడక్షన్ చేయొచ్చు. ఓకే, సో దీని గురించి ఇప్పుడు న్యూస్లో, ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వము ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ICT దాంతోపాటు అమెరికాకు చెందినటువంటి ఒక సంస్థతో ఒక ఒప్పందం దూచుకొని వీళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఈ రీసెర్చ్ చేసిన తర్వాత 2020 వరకు ఓకే, సో ఈ యొక్క పరిశోధనను మనం వాస్తవ రూపం దాల్చవచ్చు. దీనివల్ల యూజ్ ఏంది, దీనివల్ల యూజ్ ఏంటంటే బేసికల్లీ, సో జంతువుల్ని మనం చంపాల్సిన పని ఉండదు. ఓకే, దాంతోపాటు ఇప్పుడు మనం జంతువులకు నుంచి మీట్ కావాలంటే జంతువులకు చాలా ఆహార ధాన్యాలు ఇవ్వాలి కదా. దానితో మనం చాలా మట్టుకి ఈ పంటల్ని పెంచాల్సి వస్తుంది, ఆ దానాన్ని ఇవ్వాల్సి వస్తుంది, దాని గురించి ఇవన్నీ ఖర్చులు పోయి మన కేవలం సెల్ నుంచి మాత్రమే మీట్ వస్తుంది. దాంతోపాటు జంతువులకు వచ్చేటటువంటి వ్యాధులు కూడా మనకి సెల్ బేస్డ్ మీట్ వల్ల రాదు. ఓకే, సో ఇది స్టూడెంట్స్ అప్లికేషన్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ అనేది. సో ఈరోజు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్లో మనం హిందూ న్యూస్ పేపర్ ఎనాలిసిస్లో మనం డిస్కస్ చేసినటువంటి న్యూస్ ఇవన్నీ కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు అటవీ హక్కుల చట్టం గురించి బ్రీఫ్గా ఒక అసైన్మెంట్ రాయండి. దాంతోపాటు సో భారతదేశం పాక్ యొక్క సంబంధాల గురించి కూడా, అంతర్జాతీయ సంబంధాల్లో కూడా ఒక అసైన్మెంట్ రాయండి స్టూడెంట్స్. మీరు రాసిన అసైన్మెంట్స్ని కమెంట్ రూపంలో పెట్టండి వీడియో కింద. ఓకే, అంటిల్ దెన్ సీ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సంతోష్ రామ్ ఎన్నైనీ.